అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తుందంటారు పెద్దలు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కాలం కలిసి రావడం లేదా, తాడే పామై కరుస్తుందా అంటే అవుననే అనిపిస్తోంది. ముఖ్యమంత్రి పదవి పోయాక వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ కు కష్టాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే పార్టీకి సిట్టింగులు, కీలక నేతలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ ఎంపీ గుడ్ బై చెబుతున్నారు. ఒక్కరోజు గడిస్తే చాలు అనే రీతిలో తర్వాత ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. తాజాగా జగన్కి ఊహించని షాక్ తగిలింది. వైఎస్ జగన్ పాస్పోర్ట్ రద్దయింది. దీంతో ఆయనకు పాస్పోర్ట్ కష్టాలు వచ్చిపడ్డాయి. ముఖ్యమంత్రి పదవి పోవడంతో జగన్ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ను రద్దు చేస్తున్నట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు. దీంతో ఆయన విదేశాలకు వెళ్లాలన్న పరిస్థితులు అనుకూలంగా లేవు. చేసేదేం లేక జనరల్ పాస్పోర్ట్ కోసం జగన్ దరఖాస్తు చేసుకున్నారు. 5 సంవత్సరాలు జనరల్ పాస్పోర్ట్ ఇవ్వాలని హైదరాబాద్ సిబిఐ కోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారంపై విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో మాజీ సీఎం పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనిపై విచారించిన కోర్టు కేవలం 1 సంవత్సరానికి పాస్పోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది. అయితే తనకు 5 సంవత్సరాలకు పాస్పోర్ట్ ఇవ్వాలని హైకోర్టులో వైఎస్ జగన్ లాంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ సోమవారానికి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం వాయిదా వేసింది. దీంతో లండన్ ప్రయాణాన్ని వైఎస్ జగన్ వాయిదా వేసుకోక తప్పలేదు. వాస్తవానికి వైఎస్ జగన్ సెప్టెంబర్ 3వ తేదీనే భార్య భారతిరెడ్డితో కలిసి లండన్ బయలుదేరాల్సి వెళ్లాలి. ఇందుకు సిబిఐ కోర్టు ఇటీవల అనుమతి కూడా ఇచ్చింది. కుమార్తె పుట్టినరోజు వేడుకల కోసం 25 దాకా అక్కడే ఉండాలని భావించారు. జగన్ లండన్ వెళ్లొచ్చేలోపు సెప్టెంబర్ సంక్షోభం ఆయన్ని చుట్టుముట్టేలా ఉందని వార్తలొచ్చాయి. అయితే ఆయనింకా లండన్ వెళ్లకుండానే షాకుల మీద షాకులు తగులుతున్నాయి. అక్రమాస్తుల కేసులు ఒకవైపు, ముఖ్యమంత్రిగా పాలనా సమయంలో తీసుకున్న అనుచిత నిర్ణయాలపై విచారణ ఇంకోవైపు, టీడీపీ ఆఫీస్పై దాడి, చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో వైసీపీ కీలక నేతల అరెస్టులు కలవరపెడుతున్నాయి. అంతేకాదు పార్టీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్రావు రాజీనామా చేసి టీడీపీలోకి వెళ్లేందుకు సమాయత్తం కావడం, పార్టీకి ఉన్న 11 మంది రాజ్యసభ సభ్యుల్లో 4 తప్ప మిగతావారు పక్కచూపులు చూస్తున్నారన్న ప్రచారం, ఎమ్మెల్సీల రాజీనామాలతో భవిష్యత్పై వైసీపీ శ్రేణులు ఆందోళనకు గురవుతున్నాయి. ఆయన విదేశీ పర్యటన వాయిదా పడడంతో అసలు జగన్ లండన్ వెళతారా, ఎన్ని రోజులుంటారు అనేది సస్పెన్స్గా ఉంది. డిప్లొమాట్ పాస్పోర్టుకు బదులు జనరల్ పాస్పోర్ట్కు అప్లై చేసుకోవడం, 5 ఏళ్లు కావాలని కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీ హైకోర్టు సోమవారం ఇచ్చే తీర్పుపై టెన్షన్ ఏర్పడింది.